గుడ్ మార్నింగ్ అండి ప్రతి ఒక్కరికి. ఈరోజు మనకి విద్యా ఉద్యోగ సమాచారాలంతా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందుకు వచ్చేసాను. 30 వరకు దూర విద్యా పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం అనంతపురం ఎస్కే. ఎవరైనా ఉంటే ఇంకా ఫీజు కట్టని వాళ్ళు, సప్లిమెంటరీ వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టేసి ఎగ్జామ్ రాసుకోవచ్చు. చూడండి, 2014-15 విద్యా సంవత్సరం విద్యార్థులు 18 సప్లిమెంటరీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 30 పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. నెక్స్ట్ వచ్చి స్పెషలిస్ట్ వైద్య పోస్టులకి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురంలో నిన్న చెప్పాను కదండి. జిల్లా వైద్య కళాశాలల సీనియర్ రెసిడెన్షియల్ స్పెషల్ వైద్యుల నియామక దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డైరెక్టర్ నీరజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 21 పోస్టులు ఉన్నాయి. ఇవి ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ఎండీ జనరల్ మెడిసిన్ 2, ఎండీ పీడియాట్రిక్స్ 3, ఎండీ అనాస్థాస్తి 2, ఎండి టీబీ అండ్ సిడి 1, ఎండి రేడియాలజీ 3, ఎంఎస్ జనరల్ సర్జన్ 1, ఎంఎస్ ఆప్తమాలజీ 1, ఎంఎస్ ఈఎన్టీ 1, ఓబీజీ 4, డెర్మటాలజీ 1, ఎండి ఆర్థోపెడిక్ 2 చొప్పున పోస్టులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 29 వరకు ఆసక్తి గల వారందరూ దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. వెబ్సైట్లో కానీ పెట్టారంటే చూడండి అండి ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి డిఈఓ కార్యాలయంలో ADE2 నియామకం. ఇంతవరకు అంతా ఖాళీగా ఉండింది అది 2 నెలలుగా. ఈ మంత్లో నిన్న పదోన్నతిపై అతన్ని నియమించారు ఇక్కడ. నెక్స్ట్ విద్యార్థులకు పఠన పోటీలు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు. మార్నింగ్ నేను ఒక న్యూస్ చెప్పాను కదండి, నవోదయలో ప్రవేశాలు అనేసి. లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు 1 మే 2009 నుంచి 30 ఏప్రిల్ 2013 మధ్య జన్మించి ఉండాలన్నారు. దరఖాస్తులు www.navodaya.government.inలో లభిస్తాయన్నారు. ఆన్లైన్లో 30 నవంబర్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతపురం వాళ్ళు, అనంతపురం జిల్లా వాళ్ళు 7893030442 నంబర్కి కాల్ చేసి మనకి ఏమన్నా సమాచారం కావాలంటే అతన్ని సంప్రదిస్తే మనకు అన్ని అవకాశాలు ఏమన్నా మనకు తెలియని ఉంటే తెలుసుకోవచ్చు. 5వ తరగతి చదివే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి, నెక్స్ట్ ఇయర్కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఉప విద్యాశాఖ అధికారి బదిలీ ఏలూరులో అంటండి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అంట చూడండి. ఏలూరు ఫైర్ స్టేషన్ సెప్టెంబర్ 22 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు గురుకుల సమన్వయకర్త డాక్టర్ టి రాధా సుధావాణి తెలిపారు. సోషల్ సబ్జెక్టులో 2 పోస్టులు, కెమిస్ట్రీలో 1, బాటనీలో 1, పీఈటీ 3, హిందీ 1 పోస్ట్ ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 24వ తేదీన ద్వారకా తిరుమల గురుకుల పాఠశాలలో డెమో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈడి అర్హత కలిగి ఉండి టెట్ పాస్ అయి ఉండాలన్నారు. అలాంటి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, 2 సెట్ల జిరాక్స్ కాపీలతో ద్వారకా తిరుమల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నందు 10 గంటలకు హాజరు కావాలని చెప్పారు. ఇంకా పీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8/29 అభ్యంతరాలు. ఒంగోలులో క్లాస్4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విభిన్న ప్రతిభావంతులకు రిజర్వ్ చేసిన ఖాళీలు, జనరల్ మెరిట్ జాబితాల వివరాలను www.prakasham.ap.gov.inలో వెబ్సైట్లో ఉంచామని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధులు, సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 29వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా కలెక్టర్ రాతపూర్వకంగా సాక్ష్యాధారాలతో తెలియజేయాలని చెప్పారు. 26న IIIT పరీక్ష ఎవరన్నా అప్లై చేస్తుంటే చూడండి, మంచి అవకాశము.
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం 3IIT ప్రవేశాల కోసం నిర్వహించే RJUKT సెట్ 2021 ఈ నెల 26 ఆదివారం నిర్వహించనున్న పరీక్ష ఉదయం 10 గంటల నుండి సారీ అండి పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్ష తెలుగు హిందీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ నెల సారీ అక్టోబర్ 4వ తేదీన పరీక్ష ఫలితాలను ప్రకటించిన తర్వాత అడ్మిషన్ నిర్వహణ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయండి. ఒంగోలులో బ్యాక్లాగ్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల జగనన్న గోరుముద్దలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు డిఓ ఒంగోలు ఇదిగన. నేటి నుంచి పీసెట్ డిపిఈడి యూజీ డిపిఈడి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీపీసెట్ 2021లో భాగంగా పీసెట్ ప్రవేశ పరీక్షలు శుక్రవారం నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రారంభం కానున్నాయి. పీసెట్ కన్వీనర్ పి జాన్సన్ తెలిపారు. ప్రవేశ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పీసెట్కు మొత్తం 1857 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించారు. తొలి ప్రవేశ పరీక్షకు పురుషుల కేటగిరీలో 433 మంది హాజరవుతారన్నారు. నెక్స్ట్ 26న జరిగే 3IIT ప్రవేశ పరీక్ష పక్కగా ఏర్పాట్లు. ఈ నెల 26న 3IIT ఉందండి, చూడండి అండి. ఎవరన్నా అప్లై చేసిన వాళ్ళు మంచిగా చదవండి. 25 నుంచి ఉపసర్ మజులకు శిక్షణ ఇది మనకు అవసరం లేదు. 269 వాలంటీర్ పోస్టులు భర్తీ చేస్తాం గుంటూరు వెస్ట్లో, చూడండి. గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఈ నెల 26 నుంచి 29 ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలండి. అక్టోబర్ 1-2 తేదీలో సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి కార్యక్రమం మౌలిక పరీక్ష ఉంటుందని చెప్పారు. ఖాళీలు వివరాలను ఎంపీడీఓ కార్యాలయంలో తెలుసుకోవచ్చని సూచించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ న్యూస్ని మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకొంచెం ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. నా నుంచి ఏమైనా తప్పులు ఉంటే నేను ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యాను కాబట్టి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.